హాయ్ హలో వెల్కమ్ టు ది షో. నేను మీ అనుష కుమార్. ఈరోజు ఒక గెస్ట్ స్పెషల్ గెస్ట్తో పాటు మీ ముందుకు వచ్చాను. సో పాడాలని ఉంది అనే షో నుంచి స్టార్ట్ చేసి బోల్ బేబీ బోల్ సూపర్ సింగర్, అదేవిధంగా ఇప్పుడు ఎన్నో షోస్ చేసి తెలుగు ఇండియన్ ఐడల్లో టాప్ ఫైవ్లో నిలిచినటువంటి సింగర్ జయంత్ మాధుర్ మనతో పాటు ఉన్నారు. నార్మల్ సింగర్ కాదు, మంచి ఎనర్జెటిక్ జాయ్ఫుల్ అని చెప్పాలి. సో తనతో పాటు మాట్లాడి మన విషయాలు షేర్ చేసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నావు జయంత్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్, లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా కనబడతారు ఎప్పుడు. ఏంటి మీ సీక్రెట్? ఏంటి సీక్రెట్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆడియన్స్ ఇచ్చే సపోర్టే. ఓకే, దాని తర్వాత ఆ సపోర్ట్ ని పరిగణలోకి తీసుకొని నేను పెట్టే ఎఫర్ట్స్ కూడా. ఫస్ట్ మీరు ఎవరైనా కూడా బయట పాడడం నేర్చుకోవడం, దాని తర్వాత టీవీలోకి ఎంటర్ అవ్వడం, షోస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీరేంటి డైరెక్ట్ కాలు టీవీలోనే పెట్టేశారు, ఏంటి అసలు దాని అనుకున్న రీజన్ ఏంటి, ఎట్లా వచ్చింది ఆ మూమెంట్? యాక్చువల్లీ ఫస్ట్ నేను పుట్టింది రామగుండంలోనే. రామగుండంలో అంటే ఇట్లా ఒక యూకేజీ దాకా అక్కడే చదువుకున్నాను. ఆ టైంలో యాక్చువల్లీ మాకేంటంటే మేము ఎన్టీపీసీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. నా నాన్న ఎన్టీపీసీలో డెప్యూటీ మేనేజర్గా చేస్తున్నారు. ఓకే, సో అప్పుడు రామగుండంలో ఉన్నప్పుడు మా క్వార్టర్స్లో క్వార్టర్స్ అవతల గోడ ఉండేది, గోడ దాటితే వేరే ఏరియా అది. అక్కడ ఎవ్రీ డే ఈవినింగ్ 4 to 6 సాంగ్స్ ప్లే చేసేవాడు అప్పుడు. అంటే అప్పుడున్న హిట్ సాంగ్స్, ఇప్పుడు 2002-03 ఆ టైంలో యాక్చువల్లీ అంటే అప్పుడున్న హిట్ సాంగ్స్ అన్నీ ప్లే చేసేవాళ్ళు. అవి వింటూ నేను హమ్ చేసుకుంటుండేవాడిని. ఒక పక్క హమ్ చేసుకునేవాడిని, ఇంకొక పక్క అంటే ఇంటి బాల్కనీలో వినేవాడిని. మా ఇంటి పైన మేడపైకి వెళ్ళి అక్కడ వింటూ ఉండేవాడిని, వింటూ ఉండడం అక్కడ హమ్ చేసుకుంటుండడం హిట్స్ అంటే డైలీ అదే పాటలు పెట్టి 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 విని 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 అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత జెమినీ మ్యూజిక్లో కానీ వీటిలో కూడా ఆ పాటలన్నీ ప్లే అవుతుంటాయి కదండి, బోనస్గా అవి వింటూ టీవీలో చూస్తూ వచ్చిన డ్యాన్స్ చేయడం, చిన్న మూమెంట్స్ చేయడం అట్లా డైలీ హమ్ చేసుకుంటుండేవాడిని. ఒకరోజు లైక్ మా అన్నయ్య మా నాన్నకి చెప్పారు ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడంటే. అనేసరికి మా నాన్నగారు టేప్ రికార్డర్లో రికార్డ్ చేశారు ఒక పల్లవిని, నేను నాకు పాట పాడాను. అప్పుడు విని గుర్తించేశారు, మా నాన్నగారు చెప్పారు నీకు ఈ టాలెంట్ ఉంది దీన్ని సింగింగ్ అంటారు అని. అంటే అప్పటిదాకా నాకు సింగ్ అంటారని కూడా తెలియదు. ఓకే, ఏజ్ లో అది? యాక్చువల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 5 లో అప్పుడు తెలిసింది మా నాన్నగారికి ఏంటి నాలో సింగింగ్ టాలెంట్ ఉంది అని. ఇట్లా ఒక పల్లవి రికార్డ్ చేశారు టేప్ రికార్డర్ లో. ఏంటి ఆ పాట? రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే, పచ్చి పచ్చిమంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే, రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. సూపర్. సో అయితే తర్వాత మా నాన్నగారు ఒక ప్రోగ్రామ్ ఆడిషన్ తీసుకెళ్లారు. ఆ ప్రోగ్రామ్ పేరేంటో నాకు తెలియదు అప్పుడు తీసుకెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత నేను పాడాను సక్సెస్ఫుల్గా, సెలెక్షన్లో నేను సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది షో కోసం. అప్పుడు తెలిసింది ఏంటి ఈ షో పేరు పాడాలనుంది, దీనికి మెయిన్ హోస్ట్ కమ్ జడ్జ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే అని. ఇంకా ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్గా పార్థ సారథి గారు వచ్చారు. అంటే ఈయన మెయిన్ జడ్జ్ కమ్ సింగర్ అంటే ఆ పార్థతీగా కాన్సెప్టే ఇది కూడా. పాడాలనుంది స్టార్, అప్పుడు మాట ఇప్పుడు స్టార్ మా కదండి. అట్లా పాడడం అంటే స్టేజ్ మీద రావడానికి కూడా ఒక చిన్న ఫన్ సెగ్మెంటే జరిగింది. అంటే నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ కూడా తెలియదు, అసలు టీవీ షోస్ అంటే కూడా అంటే తెలియదు నాకు అప్పుడు. ఆ టైంలో ఇంత జరిగింది. అప్పుడు సాంగ్ విన్న తర్వాత లైక్ బాలుగారు అంటే నేను మా నాన్నగారు ఉన్నప్పుడు బాలుగారు నాకు సజెషన్ ఇచ్చారు. ఏం చెప్పారు? లైక్ నీలో మంచి కళ ఉంది, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, ఇట్లానే ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో గొప్ప సింగర్ అవుతావు, నీ కళను వదులుకోకు. నాకు అర్థమైంది సో బాలుగారు ఇంత మెచ్చుకున్నారా అని. నాకు అప్పుడే అర్థమైపోయింది పెద్ద ఆశీర్వాదం, ఎందుకంటే లైక్ అలాగే గుండపురంలో స్టైల్లో అని చెప్తారు ఎత్తడమే పెద్ద గుండ్రా ఎత్తారని. సేమ్ అట్లాగే నా ఆరంభమే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి షోతో స్టార్ట్ అయింది. అట్లా దాని తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను. 3 ఇయర్స్ గ్యాప్లో అంటే కొన్ని ఈవెంట్స్ చేశాను, అంటే ఇట్లా స్కూల్ ఈవెంట్స్. అంటే నాకు ఎట్లా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ లైఫ్ ఎట్లా గడిచిపోయిందంటే ఇంట్లో తక్కువ అయితే షో చేసి ఇంటికి రావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, షో చేసి ఇంటికి రావడం, స్కూల్కి వెళ్ళడం. అంటే ఆల్మోస్ట్ ఒక టీన్ వచ్చేంత వరకు, 15-16 ఆ టైంలో, ఇంటర్ నుంచి ఇప్పుడు బీటెక్ ఫినిష్ అయ్యేంత వరకు హైదరాబాద్లోనే దీని ఈ మధ్యలోనే మళ్ళీ కొన్ని ఈవెంట్స్ చేయడం, దాని తర్వాత ఇప్పుడు ఈ షోస్ కూడా సైమల్టేనియస్లీ తెలుగులో. అంటే 2010 వరకు తెలుగులో చేసి దాని తర్వాత ఒక 5 షోస్ తమిళ్లో కంటిన్యూ చేశాను. మొత్తం 4 లాంగ్వేజెస్ కదా? అంటే నాకు వచ్చిన భాషలు 4, నేను చేసిన భాషలు 2, తెలుగు అండ్ తమిళ్ అని చేశాను. అట్లా నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ తో పాటు అక్కడ కొంత నేమ్ అండ్ ఫేమ్ అనేది. తమిళ్లో కూడా గుర్తుపడతారు అనుకుంటా, చాలా మటుకు ఫేమ్ అయ్యారు అక్కడ కూడా. ఏనండి,
అక్కడ వాళ్ళకి నేను తెలుసు అంటే ఆ షోస్ ఓన్లీ ఆ స్టేట్ వరకే పరిమితం కాబట్టి ఇక్కడ కూడా సుపరిచిత ఉన్నాయన్న. ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ మీకు వచ్చిన సపోర్ట్ ఎటు నుండి? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్న. ఎందుకంటే మా నాన్న గుర్తించకపోయి ఉంటే నాకు అసలు ఈ టాలెంట్ ఉందని నాకే తెలిసేది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మీతో పాటు ప్రతి షోలో మీ అమ్మగారు ఉంటారు కదా? అమ్మగారు ట్రావెల్ చేశారండి. అట్లా అదే లైక్ దారి చూపించింది మా నాన్నగారు, దారిలో నడిపించింది మా అమ్మగారే. అట్లా నా 15 షోస్లో 14 షోస్ మా అమ్మగారు నాతో ప్రయాణం చేశారు. ఈ ఒక్క షోకి పోతే నేను ఒక్కనే లేదు తెలుగు నెలకి వచ్చేసరికి. ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అనుకోకుండా వేసిన స్టెప్ ఈ జర్నీ ఇంత సక్సెస్, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి వెనక్కి చూసుకుంటే? వెనక్కి చూసుకుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని షోస్ చేశాను, నాకు ఇంత ఇంత నేమ్ అండ్ ఫేమ్, ఈ కళ నాకు ఇంత నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. దాంతోపాటు ఎంతోమంది ముందు పాడే అదృష్టాన్ని కూడా కల్పించింది. ఇట్లా సెలబ్రిటీస్ ముందు పాడడం, సెలబ్రిటీస్ని కలవడం, పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళతో కలిసి మీరు పాడినప్పుడు అప్పుడు ఎలా అనిపించేది? ఫస్ట్ ఏమన్నా స్టార్టింగ్ ఏమన్నా గుబులు అలా అనిపించిందా? ఏ చాలా అండి, స్టార్టింగ్ ఆఫ్ కోర్స్ బేబీ స్టెప్స్ అప్పుడు ఆ టెన్షన్, ఆ యొక్క యాంగ్జైటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు ఉండింది. దాని తర్వాత పోగా పోగా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఎవరు చేసినా సరే మనం అంటే ఇండస్ట్రీలో నేను ఇస్తున్న సజెషన్ కూడా అనుకోండి, కావాలంటే సిగ్గోడి పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీలో అన్ని పనులు వర్కౌట్ అవుతాయి. వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇలాంటి మూమెంట్స్ జరిగాయని కానీ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? కార్తిక్ సార్తో ఆల్రెడీ 2 షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది. తమిళ్లో నాకు 2 షోలకి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో అలాగా కార్తిక్ సార్ ఒక పరంగా నాకు పరిచయం. దాని తర్వాత ఇప్పటికంటే ఇప్పటికి కూడా నన్ను మంచిగానే మోటివేట్ చేస్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు, చాలా మంచి సజెషన్స్ ఇచ్చారండి. ఓకే, మీరు బాగా పర్ఫామ్ చేయగలిగిన జానర్ ఏదని మీరు అనుకుంటారు? నా వరకు అయితే నేను ప్రతి జానర్లో బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటాను. నేను వినడం వైజ్ అయితే నేను ఎక్కువ నా ప్రిఫరబుల్ జానర్స్ అంటే వింటానండి, వెస్టర్న్ మెలోడీ, ఫాస్ట్ బీట్, ఇట్లా ఎక్కువ వింటుంటాను. సో ఇవే నా స్ట్రాంగ్ జోన్ కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడని కాదు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ ఫ్యూ యాక్సిడెంట్ సిచ్యువేషన్స్. తెలుగు ఇండియన్ ఐడాల్ తెలుసు కదా, అంటే ఇండియన్ ఐడాల్ అంటేనే అందరికీ తెలిసిన షో. సో అందులోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మీకు ఫాలోయింగ్ పెరిగి ఉంటుంది కదా, సో ఫస్ట్ స్టెప్ ఎట్లా పడింది అక్కడికి, ఎట్లా రాగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో తెలుగులో రావడమే చాలా పెద్ద విషయం. మోర్ దాన్ 15 ఇయర్స్ ఈ షో అనేది నడుస్తుంది హిందీలో. అక్కడ ఆల్రెడీ ఒక మార్క్ అనేది సెట్ చేసుకున్నారు. ఇక్కడ మన గ్రేట్ సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ కూడా వెళ్ళి అక్కడ పాడిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడే నేను యాక్చువల్ 2 సార్లు మిస్ అయ్యాను హిందీ నేడల్లో. సో కొన్ని కారణాల వల్ల 2 సార్లు వెళ్ళలేకపోయాను. కానీ అదృష్టం కొద్దీ ఆ తెలుగులోకి రావడం, అది కూడా ద ఫస్ట్ ఓటీటీ షో ఇది. ఆహాలో పోస్ట్ వచ్చింది, ఏంటి తెలుగు ఫస్ట్ టైం ఇండియన్ ఐడల్ తెలుగులో రాబోతుంది, సో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళు అప్లై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం చెప్పారు. సో అనుకున్నట్టే నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత నేను త్రూ వాట్సాప్ నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ థియేటర్ రౌండ్, ఇంకా జడ్జెస్ రౌండ్, ఇవన్నీ కంప్లీట్ చేసేసి టాప్ 12కి వచ్చి అంటే 4000 మందిలో 12 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 12లో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టాప్ 5 వరకు వచ్చారు కదా, సో మీ జర్నీ ఎట్లా జరిగింది అక్కడ? అది చాలా హెక్టిక్ జర్నీ అండి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే 4 మంత్స్ మమ్మల్ని అక్కడే ఉంచేశారు, వాళ్ళ రెసిడెన్స్లో పెట్టారు గచ్చిబౌలిలో. టెర్మినాలజీ వైజ్ కూడా ఎట్లా అంటే ఎక్కువ కూల్ తీసుకోకూడదు, అంటే గొంతుకి ఇబ్బంది కలిగించేవి ఏవి తినకూడదు తాగకూడదు అని వాళ్ళు చాలా కేర్ తీసుకొని మమ్మల్ని ఇంకా రిజర్వ్డ్గా ఉంచి ఒక పరంగా అంటే ఎవ్రీ వీకెండ్ మాకు హెక్టిక్ వీకెండ్ అండి. ఎవ్రీ ఫ్రైడే టు సండే ఈ 3 డేస్, అంటే మండే టు థర్స్డే లోపు మాకు వెడ్నెస్డే థర్స్డే లోపు పార్టీ చేస్తారు. థర్స్డే వెడ్నెస్డే థర్స్డేకి మాకు పాటిస్తారు ఎవ్రీ వీక్. ఇచ్చిన వెంటనే మళ్ళీ అది ప్రాక్టీస్ చేసి దాంట్లో మళ్ళీ ఏమైనా ఇంప్రవైజేషన్స్ అన్నా చేయాలనుకుంటే చేసి, అంటే నేను ఎక్కువ చేయలేదు. నేను నా వైజ్ అయితే ఎక్కువ ఉన్నదాన్నే ఎట్లయినా కష్టపడి అటెంప్ట్ చేయాలనే మోటోలోనే ఉంటాను ఎప్పుడు. నా వైజ్ అలా చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ రిహార్సల్ తర్వాత మళ్ళీ ఈ కాస్ట్యూమ్ చెకప్ కానీ ఇవన్నీ అన్నీ చేసి మేకప్ టెస్ట్లు కాస్ట్యూమ్ చెకప్లు అన్నీ చేయించి సండే రోజు షూట్ అండి. సండే ఫుల్ హెక్టిక్ డే, మార్నింగ్ 6 to 8, అప్పుడప్పుడు మార్నింగ్ 6-7 కల్లా సెట్ లో ఉండాల్సి వచ్చేది. అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాదు నైటే ఆఫ్టర్ 11-12 అప్పుడు షూటింగ్ అయిపోయింది మాది. ఒక ఫుల్ డే హెక్టిక్ డే మాకు. అట్లా ఒక 4 మంత్స్ ఎవ్రీ వీకెండ్స్ మాకు చాలా హెక్టిక్ గా నడిచేది. ఇంకా దాని ప్రకారం మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎప్పుడు అంటే మాకు మంచి రూమ్ ఇచ్చి దాంతోపాటు మంచి రూమ్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి మళ్ళీ మాకున్న అన్ని సౌకర్యాలు వాళ్ళే సక్రమంగా చూసుకొని మమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచి అన్నీ చేశారు. నిజంగా టీం అంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను.
అంటే బిఫోర్ ఇండియన్ ఐడాల్ కి, అదే తెలుగు ఇండియన్ ఐడాల్ కి ఆఫ్టర్ దట్ ఏంటి, ఎట్లా చూస్తారు మిమ్మల్ని, ఏమైనా చేంజ్ బాగా వచ్చిందా? ఆ చాలా చేంజ్ వచ్చిందండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ గానే గుర్తున్నాను. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ లేకపోతే కొంతమంది శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా నన్ను చాలా మంది గుర్తుపట్టారు. అమ్మాయిల ఫాలోవర్స్ పెరిగారా? నెక్స్ట్ క్వశ్చన్ గెస్ట్ చేసి ఉంటారు అయితే. ఖచ్చితంగా అండి, మీరు అడిగి ఉంటారు కదా, చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను అండి. ఏంటంటే అడగబోతున్నాను. అవునండి, చాలా మంది మెసేజెస్ పెట్టారు ఇప్పటికి నాకు. ఓకే సరే, తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది? గర్ల్ ఫ్రెండ్స్ అండి, మనకెవరుంటారండి? ఇంత మంచి జోవియల్ గా ఉండే పర్సన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? నాకు అర్థం కాదు. ఆల్వేస్ లుక్స్ మ్యాటర్స్ కాదు కదా. గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేదండి, నేను సింగిలే, ఐఎమ్ సింగిల్. ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే నేను కూడా మంచి ప్యూర్లో కోసం చూస్తున్నాను. వెయిటింగ్? అవునండి వెయిటింగ్. ఓకే, ఖాళీ ఉంది అయితే. ప్రెసెంట్ ఖాళీ అండి. ఏంటో మరి మీకు కావాల్సిన క్వాలిటీ పాట రూపంలో చెప్పండి పోనీ, బాగుంటుంది కదా. పాట రూపంలో అంటే చెప్తానండి. చెప్పండి. నే 1000 సార్లు ప్రేమిస్తా, నా గుండెలోన ఫీల్ ఉంది. నే కొత్త చరితనే రాస్తా, నా లవ్ లో లైఫ్ ఉంది. నే కన్న కలను సాధిస్తా, నాలోన పచ్చి నిజముంది. ఎదలోకి తొంగి చూసావా, నువ్వు వణికే తెగు ఉంది. ఓ ప్రేమ 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 వీడకే ప్రేమ, నువ్వు దామ 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 దారి చూద్దామా. పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా, నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని కోరుకోవమ్మా. ఓ రేంజ్ లవ్ ఇది, ఓ బేబీ ఓటమిని పుడు చూడండి. ట్రూత్ ఆర్ డేర్ అని చల్తా హే ఏ కభీ, ఏ హార్ట్ జోరిది ఆ బేబీ, ప్రేమను తాగే హానివి, దట్స్ వై మేరా దిల్ చాతే హే సభి. చెప్పేశాడు తన రిక్వైర్మెంట్స్ అన్ని పాటలో ఉన్నాయి. అది ఒక మెసేజ్ కూడా ఉంది అసలు, లోపలున్న లవ్ చూడాలి అసలు అని. నాకు ఆ లిరిక్స్, ఆ పాటలు యాక్చువల్లీ ఫస్ట్ టైం లిరిక్ చాలా ఇష్టం అండి. అంటే అదే, పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా, నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని కోరుకోవమ్మా. వా సరే, మంచి అమ్మాయి ఉందండి ఎదురుగా అనుకోండి, ఫ్లడ్ చేయాలనుకోండి, ఏ పాట పాడతారు? ఇంప్రెస్ చేయాలనుకోండి. ఆకారం చూస్తే అబ్బబో, అవతారం చూస్తే అబ్బబో, అదిరే అలంకారం చూస్తే అబ్బబో అబ్బబబ్బో, బల్లేగా తగిలావే బంగారం, బల్లేగా తగిలావే బంగారం. అండి ఇంకోటి కూడా ఉంది, లైక్ కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే, రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవార్లే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే, ఆకుంటే చూపుతోని నన్ను చంపకే, కవ్వించకే కవ్వించకే, నీ నవ్వుతోటి మాయ చేయకులే చెలియా, కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. అబ్బా, ఆ పాటని పాటలాగా కాకుండా ఫీల్ అయ్యి అంత బాగా ఎట్లా అండి అసలు మీరు మాట్లాడినా కూడా అసలు స్టేజ్ మీదైనా ఎంత జోష్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు ఎదురు కూర్చున్న జడ్జెస్ కానీ ఎవరు కానీ? అంటే మీరు రిక్వైర్మెంట్ కూడా అడిగారు కాబట్టి, అంటే నా వయసు అయితే నేను పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండాలి, అద్భుతాలు చేయాలి నేను కోరుకోవట్లేదు. లైక్ మామూలుగా లైక్ ఎట్లా అంటే, మా అమ్మతో ఉన్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉంటానో నా బెటర్ హాఫ్తో కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్. మదర్ సెంటిమెంట్ ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. అంటే మీ మదర్ మీతో ట్రావెల్ చేయడం కానీ, మీరు తన గురించి మాట్లాడడం కానీ ఎలా ఉంటది మీకు అటాచ్మెంట్ మీ మదర్ తో? నాకు ఇద్దరు రెండు కళ్ళు అండి, మా అమ్మ నాన్నకి ఇద్దరు రెండు కళ్ళు. ఎందుకంటే నాకు ఎందుకంటే గుర్తించింది మా నాన్నగారే. సో అట్లాగా నా లైఫ్ లో నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా నాన్నగారి పేరే చెప్తాను నేను. అంటే అన్ని గుర్తించారు, ప్లస్ నాకు ఎప్పుడు చెప్తుంటారు సాంగ్ వైజ్ కూడా ఇట్లా చేయాలి ఎట్లా పాడాలి అని ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటారు మా నాన్నగారు. ఇంకా అమ్మగారు నాతో ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసిన టైంలో నాకు మా అమ్మగారు కూడా ఎప్పుడు ఇట్లా సజెస్ట్ ఇస్తూనే ఉండేవారు. ఇట్లా మా అమ్మ నాన్న ఇద్దరు పాట గురించి కూడా జీవితం గురించి కూడా ఇవన్నీ మంచి మంచి విషయాలు చెప్తుండాలి, ఎవరితో ఎట్లా మలుచుకోవాలి, ఎవరితో ఎట్లా అణిగి మణిగి ఉండాలన్నట్టు చాలా మంచి విషయాలు చెప్పి నాకు ఎప్పుడు బ్యాక్ బోన్ అండ్ పిల్లర్స్గానే నిలిచారు. అందుకే లైక్ అందుకే ఎప్పుడు నా దేవత నా దేవుడికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఓకే, కనిపించకుండా నీడలాగా మీ ఫాదర్ ఉన్నారు, పైకి మీతో పాటు మీ అమ్మగారు ట్రావెల్ చేశారు, ఇద్దరు మీ వెనకున్నారు. అవును. జడ్జిమెంట్స్ కోసం వెయిట్ చేసినప్పుడు ఎలా ఉండేది మీ ఫీలింగ్? తమన్ సార్ గురించి చెప్పాలంటే లైక్
చిన్నప్పటి నుంచి కిక్ టైంలోంచి ఇన్ని పాటలు వింటూ సార్ సాంగ్స్ కూడా ఒక పక్క నేర్చుకుంటూ సార్ సాంగ్స్ని ఒక పక్క టీవీ షోస్లో ఇంకా ఈవెంట్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక తెలియని కిక్ ఉండేది. ఓకే, సో ఈ షో ద్వారా సార్ ముందు పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా నాకు దక్కింది. అంటే సార్ జడ్జ్ అని తెలియగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఓకే, లైక్ ఇప్పుడు మళ్ళీ హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ది సారా. దాంట్లో ఆయన కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు కదా మీకు సార్, ఫస్ట్ నుంచి కూడా నాకు ఫస్ట్ సార్ నుంచి కాంప్లిమెంట్ తీసుకోవడమే చాలా పెద్ద విషయం, చాలా మంచిగా అనిపించింది, మనసుకి ఎంత ఆనందం తెప్పించింది. అంటే లైక్ నీలో నన్ను చూసుకుంటున్నాను రా అని చెప్పడం, అంటే మధ్య మధ్యలో ఇంకా ఒకసారి ఎవరు మై స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పారు సార్. ఓకే, ఇట్లా నన్ను మోటివేట్ చేస్తూ ఇంకో మాట ఏం చెప్పారంటే లైక్ లావుగా ఉన్న వాళ్ళకి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తున్నావు లైఫ్లో, నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నావు, ఇదంతా మీ ఇన్స్పిరేషన్ సార్, మీ నుంచే నాకు ఇదంతా వచ్చింది. ఫస్ట్ తమన్ సార్ నుంచి ఆ మాట వచ్చింది నాకు, అంటే యువర్ ద టాప్ కంటెంటర్ ఇన్ దిస్ షో, ఇంకా నీ వాయిస్లో కూడా మంచి బేస్ ఉంది, కొన్ని సాంగ్స్ కూడా నువ్వు ఒరిజినల్ దానికంటే ఇంకా బెటర్గా పాడుతానట్ట, అట్లాంటి మంచి కాంప్లిమెంట్స్ అనేది సార్ నాకు ఇచ్చారు. కార్తిక్ సార్ కూడా ఎప్పుడు కాంప్లిమెంట్స్లో మెయిన్ ఏంటంటే యువర్ పిచ్చింగ్ ఈజ్ 99% పర్ఫెక్ట్ అని చెప్పడం. ఓకే, అంటే యువర్ 99% పిచ్చింగ్ పర్ఫెక్ట్. ఇంకా తమన్ సార్ కూడా బాలు గారితో పోల్చారు పిచ్చింగ్లో, అబ్బో ఆయనతో పోల్చారు ఆయన వాయిస్ లాగా ఉంటుందని. బాలు గారిది ఏ సాంగ్ మీకు బాగా ఇష్టం, బాగా పాడగలిగిన సాంగ్? నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను, భాష అంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరం అంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా, ఎటు సాగాలో అడగని గాలితో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో, భాష అంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరం అంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 24 ఇయర్స్ అండి. నమ్మరు అసలు, ఇంత ఎలా పర్ఫెక్ట్, ఇంత పర్ఫెక్ట్ ఎట్లా అయ్యారు ఇంత చిన్న ఏజ్ లో మీరు? అంటే చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం వల్ల లైక్ చెప్తారు ప్రాక్టీస్ మేట్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే దానికంటే ప్రాక్టీస్ మేట్స్ పర్సన్ పర్ఫెక్ట్ అంటారు. అంటే మ్యాన్ అంటే ఓన్లీ మ్యాన్ గురించి చెప్తున్నట్టు, ఎందుకంటే అందరం ప్రాక్టీస్ చేస్తాంగండి, జెండర్ ని చెప్పడం కంటే లైక్ ఆల్. ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంత అసలు మీరు? ఆ ప్రాక్టీస్ అంటే డిపెండ్స్ అపాన్ ది జానర్ అండ్ సాంగ్ అండి, దానికి మళ్ళీ సపరేట్ గా ఇంత టైం పెట్టుకోవాలి అనేం లేదు. పాట వచ్చేంత వరకు అసలు ప్రాక్టీస్, వచ్చిన తర్వాత మాత్రం కూడా లైక్ రెస్ట్ తీసుకుండా వచ్చేసాం కదా పక్కన పెట్టడం, అదేం లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పాట వినడం. అంటే ఆ పాటలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటలను లైఫ్ని పట్టుకోవాలి. అంటే ఆ జానర్ ఏంటి, దానికి కొన్ని ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ పాట స్లాంగ్ ఏంటి. కొన్ని ఇట్లా ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సెలెక్టివ్ సాంగ్స్లో ఏదైనా దానికోసం ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వచ్చిన టఫ్ సాంగ్స్ ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్లో మీకు అనిపించిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఈ షోలో? అంటే అట్లా నాకు 2 ఉన్నాయండి, 2 సాంగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి వారు వీరు, ఇంకోటి ఉసిరేపోయినాయి. ఓకే, అంటే ఈ 2 పాటలకి బాగా ఎఫెక్ట్ పెట్టాను. వారు వీరుకి వచ్చేసరికి కంప్లీట్ బేస్ ఉంటుంది, వారు వీరు అంతా చూస్తూ ఉన్న మన శర్మ గారి కంపోజిషన్ అంటే గ్రేట్ అండి సార్. అసలు నిజంగా అంటే ఆ పాట విన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి, అంటే ఎప్పుడైతే పాట ఫస్ట్ 2018 కదండి దేవదాస్, అప్పటి నుంచి నేను వింటున్నాను. అంటే నాకు అంత ఇష్టం ఆ పాట, ఎప్పుడైనా ఒకసారి ఈ పాట స్టేజ్ పర్ఫార్మెన్స్ అవకాశం దక్కుద్దాం అనుకున్నాను. కరెక్ట్గా ఈ షో వల్ల నాకు పర్ఫార్మెన్స్ చేసే దక్కింది, కానీ పాడుతున్నప్పుడు ఆ కష్టం ఏంటో తెలిసింది ఈ పాటలో ఇంత విషయం ఉందా అని. అంటే అంత టఫ్ ఉంది సాంగ్, ఇలా వినేసరికి తర్వాత ఒక పక్క ఐ వాజ్ వెరీ హ్యాపీ లైక్ ఏంటంటే ఆ పాట స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను అని, కానీ ఇంకో పక్క చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఆ పాటకి. ఇంకా రెహమాన్ సార్ సాంగ్, మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఉసిరైపోయినా, ఈ 2 పాటలకి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. యాక్చువల్లీ 3 పాటలకి పెట్టాను, ఇంకోటి జర్రా జర్రా కూడా. ఏంటంటే అండి జర్రా జర్రా తెలుసు గద్దల కొండ గణేష్, కలికితే ఎక్ బార్ యా బద్దలే బాసింగాల్ దెబ్బకి సీన్ సితార్, ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు వది నీ ఆస్తి, నీ దమ్మే నీకున్న బందోబస్తి, నచ్చింది యాడున్న ఎక్కుదం మేసేస్తా కస్తి, జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా, నేను ఇంతే చిచ్చా అర చంద్రుడికైనా లేదా మచ్చా, చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ, నఖరాలు చేస్తే బచ్చ అరే నారలు తీసేటందుకే బచ్చా. వావ్, నిజంగా సూపర్. చాలా మంది చెప్పాల్సి వచ్చింది పాట అని వెంటనే సెట్ మొత్తం విజిల్స్, నాకు విజిల్స్ వినపడేది మొత్తం, అంతమంది అప్రిషియేట్ చేశారు, కానీ ఆ పాటకి నాకు బ్లాక్ బస్టర్ రాలేదు. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అని, అంటే నా తర్వాత అర్థం చేసుకున్నాను, తర్వాత నాకు తెలిసింది వీళ్ళు ఎందుకు అంటే బీబీ ఎందుకు రాలేదు అని.
నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా పాటకి అంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను అదిరిపై రెస్పాన్స్ వచ్చిందంటే ఆ రోజు ఈ పర్ఫార్మెన్స్కి వచ్చినంత రెస్పాన్స్ కలిసి వేరే పర్ఫార్మెన్స్కి అంటే ఆ రోజు అంటే చెప్పకూడదు కానీ అట్లా దేనికి రాలేదని నేను అనుకున్నాను అట్లా వచ్చింది అంత అంత విజిల్స్ మొత్తం పాడిన వెంటనే అక్కడ ఒక పక్క ఆడియన్స్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఇంకొక పక్క కంటెస్టెంట్స్ ఇంకొక పక్క జడ్జెస్ నుంచి మొత్తం నాకు విజిల్సే వినిపించండి అంత మారుమోగిపోయింది రెస్పాన్స్ కానీ ఆ రోజు నాకు ఇంకో బీబీ ఇవ్వలేదు బొమ్మ బ్లాక్ బస్టర్ నాకు పడలేదు అక్కడ నేను ఆ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికే నేను డిసప్పాయింట్ అయ్యాను ఇవ్వనందుకు అంత ప్లస్ వచ్చి కూడా ప్లస్ రానప్పుడు మనకు తెలిసిపోదు ఓకే ఈసారి రాదులే అన్నట్టు పోతాగానే ప్లస్ వచ్చి కూడా రాకపోతే ఉంటుంది కదండి ఆ గిల్ట్ అనేది నాకు ఆ పర్ఫార్మెన్స్ అప్పుడు కొద్దిగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఉసిరైపోయినే పాటకు వచ్చేసరికి యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఇంకా దాని తర్వాత ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఆ పర్ఫార్మెన్స్తో బాగా వచ్చినా సరే ఎక్కడో ఒక చోట ఇంకా బెటర్గా చేయొచ్చులే అన్నట్టు అనిపించింది కానీ దాని తర్వాత సోషల్ మీడియా నుంచి చాలా మంచి రెస్పాన్స్ సోషల్ మీడియా చాలా మంది అరే ఏం బాగున్నా అసలు ఏ రేంజ్ అన్నది అసలు హై నోట్లు ఎట్లా బాగున్నా ఉన్నా ఏం బాగున్నా ఉన్నాయండి ఇట్లా చాలా మంది మెసేజ్ పెట్టారంటే ఒక పక్క ఇన్స్టాగ్రామ్లో ఇంకొక పక్క ఫేస్బుక్లో కొంతమంది వాట్సాప్లో కూడా పెట్టారు వాళ్ళకి నా నెంబర్ ఎట్లా దొరికింది ఇప్పటికి తెలియదు కానీ వాళ్ళు పెట్టేశారు సో అంటే ఒక పక్క ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అంటే ఇక్కడ నుంచే కాకుండా ఈ షో ద్వారా ఇంకా లైక్ ఫారెన్ నుంచి కూడా లైక్ అమెరికా యూకే ఇంకా దుబాయ్ నుంచి ఖతార్ నుంచి ఆస్ట్రేలియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కూడా నాకు ఇట్లా చాలా మెసేజెస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో అంటే ఈ షో నిజంగా గ్లోబల్లీ రీచ్ అయింది అంటే ఎస్పెషల్లీ గ్లోబల్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల కంటే ఎస్పెషల్లీ ఓటీటీ ఉన్న ప్రేక్షకులందరికీ ఈ షో బాగా రీచ్ అయింది దాని ప్రకారంగా చాలా హ్యాపీ నేను ఈ రెస్పాన్స్ అంటే నిజంగా మన పడ్డ కష్టానికి ఫలితం వస్తే ఆ కిక్కే వేరు కదండి ఇన్ని రోజులు అంటే మనం కష్టపడేది కూడా అప్రిసియేషన్ గురించే కదండి ఎంత వేసినా ఒక ఆడియన్ మనల్ని చూసి మనల్ని గుర్తుపట్టి ఎంత బాగా పర్ఫామ్ చేశారో తెలుసా అనే మాటకి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చా ఒక సెల్ఫీ తీయించుకోవడం ఆ ఫీలింగే వేరు కదండి అది అది ఎక్కువ మందికి దక్కని హోదా అది కార్తిక్ సార్ అండ్ తమన్ సార్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నిత్యా మ్యామ్ వాజ్ నాట్ దట్ హ్యాపీ అంటే చెప్పారు ఇది నీ మార్క్ పర్ఫార్మెన్స్ కానీ నిత్యా మ్యామ్ వాళ్ళు సార్స్ ఇద్దరు పొగిడారు ఇంకా అందరికీ నచ్చింది జస్ట్ నిత్యా మ్యామ్ నీ మార్క్ పర్ఫార్మెన్స్ కాదని చెప్పడం వల్ల ఆ రోజు నాకు బీబీ రాలేదు ఒక నిత్యా మ్యామ్ కూడా నాకు బాగుంది అంటే ఆ రోజు నాకు బీబీ వచ్చేది అంటే అప్పుడు రెస్పాన్స్కి అంటే అప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు ఓకే మ్యామ్ చెప్పినట్టు ఏదో ఉండే ఉంటుంది అనుకున్నాను కానీ అట్లా ఆయన ఆ పర్ఫార్మెన్స్ కూడా నేను చేసినసేపు ఎంజాయ్ చేశానండి బీబీ వచ్చినా రాకపోయినా మన చే ఎఫర్ట్స్కి జడ్జెస్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఓటీటీ ప్రేక్షకులందరూ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అనేది పాయింట్ లైక్ చిరంజీవి గారు గ్రాండ్ ఫినాలేలో నాకు ఒక విషయం చెప్పారు ఏంటంటే నువ్వు ఈ షోలో కప్పు గెలిచావా లేదా అనేది మ్యాటర్ కాదు ఎంతమంది ప్రేక్షకులు హృదయాలు గెలుచుకున్నారు అనేది మ్యాటర్ అని చెప్పారు సో ఆ మాట నాకు వర్తించింది దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాలయ్య బాబు గారి ముందు కూడా పర్ఫామ్ చేశారు కదా అవును అసలు ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ మై లైఫ్ అండి ఎందుకంటే మాకు ఆ రోజు చెప్పారు బాలయ్య గారు వస్తున్నారు అని వస్తున్నారని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే మేము కాస్ట్యూమ్స్ రెడీ అయిపోయాం రెడీ అయిన తర్వాత మాకు కొన్ని టీవీ ఛానల్స్కి చిన్న వీడియో బైట్ చేశాం ఇలా టాప్ 6 సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని మేము చెప్పాం దాంట్లో అంటే ఒక్కొక్కరు చెప్పారు నేను శ్రీనివాస్ అన్న కలిసి ఇద్దరం చేశాం బయట మా ఇద్దరిని చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగారు మేము కూడా దాని ప్రకారమే ఏ ఆలోచన లేకుండా నోటి గురించి చెప్పేసాం అంటే అట్లా సమాధానం ఇచ్చేసాం మేము కూడా అంటే ధారాళంగా ఫ్రీగా సమాధానం ఇచ్చేసాం దాని తర్వాత సెట్కి వెళ్ళేసరికి బాలయ్య గారు అప్పటికే కూర్చొని ఉన్నారు లోపల మేము ఫస్ట్ చూసి ఇట్లా చూస్తున్నాం అన్న బాలయ్య గారు వచ్చారన్నా అని చెప్పాను చూసి లోపల ఒకటే టెన్షన్ అప్పటికే అంటే ఫుల్ ప్రిపేర్ అన్న బాలయ్య గారి సాంగ్ సార్ ముందు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అని అంటే చిన్నప్పటి నుంచి అభిమానించే వన్ ఆఫ్ ది వ్యక్తి అంటే మీ ఫేవరెట్ హీరో అవును చిన్నప్పటి నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో అంటే లైక్ సినిమా మాకు చిన్నప్పటి నుంచి మన 90s కిడ్స్కి సినిమాలు అలవాటు చేసిన వన్ ఆఫ్ ది హీరో బాలయ్య గారు అట్లా సార్ ముందు అంటే ఆయన తెర మీద చూసిన నేను ఫస్ట్ టైం లైవ్లో చూసేసరికి అంటే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం యాక్చువల్లీ ఫస్ట్ టైం నా చిన్నప్పుడే ఒక అమ్మగారు షూటింగ్ అప్పుడు చూశాను శారది అప్పుడు దూరం నుంచి చూశాను ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను సార్కి ఇంట్రొడక్షన్ డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నారు ఓన్లీ 3 times చూశారు 4 times బాలయ్య గారు చేస్తారు అంటే ఆయనకంత అబ్జర్వేషన్ పవర్ ఉంది ఇట్లా జస్ట్ ఇలా చూశారు అంతే ఆయన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయలేదు 3 times చూశారు 4 times పర్ఫామ్ చేశారు అప్పుడు యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ బాలయ్య ఇంట్రొడక్షన్ తర్వాత మేము స్టేజ్ ఎక్కాలి కదా 6 స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు అప్పుడు బాలయ్య గారు మాతో కాన్వర్సేషన్ చేశారు స్టార్టింగే ఆ బాబు నీపే అంటే నా పేరు కనుక్కొని నువ్వేం చేస్తావు నువ్వు ఏ ఊరు అంతా కనుక్కొని
అట్లా మా ఆరుగురితో మంచిగా మాట్లాడారు సార్. మీరు ఇమిటేట్ చేస్తారు కదా బాగా? ఏదో కొద్దిగా అండి, నా వయసుగా ఏదో కొంత అటెంప్ట్ చేస్తాను దాంట్లో. ఓకే, ఆయన ఎలా మాట్లాడారు అలాగే చెప్పేసేయండి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పలకరించిన తర్వాత ఎవరు బాబు అంటే రాముని అంటే రావకుండావా అదే సిగరెట్ పక్కనే కదా మీది అని చెప్పారు. సారీ అండి తప్పుగా అనుకోద్దు ప్లీజ్ అంటే అట్లా చెప్పిన తర్వాత అంటే ఆయన మాత ఎట్లామా ఎంత ఫ్రీగా మాట్లాడారంటే ఒక పెద్ద స్టార్ అండి, ఒక పెద్ద ఒక బిగ్గెస్ట్ స్టార్ అయి ఉండి మాతో అంత ఫ్రీగా మాట్లాడేసరికి మేము మాకు అసలు అప్పటికే స్ట్రక్ అయిపోయింది మైండ్. ఓకే, బాలయ్య గారు వచ్చారు సార్ నువ్వు ఎట్లా పర్ఫామ్ చేయాలంటే సార్ మా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎట్లా అంటే లైక్ నువ్వు మీరు చేయాల్సింది మీరు చేయండి, మీ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాను, ఏం టెన్షన్ పడతారంటే మాట్లాడారు. అంటే అంత ఫ్రీగా మాట్లాడారు బాలయ్య గారు. అలా మాట్లాడేసరికి ఇంకా ఏదో జోష్ వచ్చిన కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది ఒంట్లోకి. ఇలా పాస్ అయిన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే. పర్ఫార్మెన్స్ చేశాక చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేశాను. సార్ కూడా ఫుల్ ఇంప్రెస్ అయిపోయాడు. ఆయన కూర్చొని డ్యాన్స్ చేస్తున్నారు పర్ఫామ్ చేస్తాను అని చెప్పు లక్ష పాప పాడాను సార్ ముందు. ఆ పర్ఫార్మెన్స్ అయ్యాక సార్ ఫస్ట్ జడ్జ్మెంట్ అవును ఇది సిగరెట్ పక్కన అన్నారు కదా ఆ ఫైర్ కనిపిస్తుంది నీలో ఇట్లా చెప్పి నాకు సార్ మీద ఉన్న ప్రేమని చెప్పానంటే లైక్ మీ ముందు వాటిని ఒక సింహాన్ని చూస్తున్నట్టు ఉంది అలా చెప్తే నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను వేయాల్సిన మార్కులే నేను వేస్తా అన్నట్టు సార్ అలా చెప్పడం. సార్ ముందు సార్ డైలాగ్ చెప్పే అవకాశం కూడా నాకు దక్కింది. అంటే అది రైటింగ్ లో తీస్తారు. ఏం చెప్పారు ఏం చెప్పారు? సార్ కూడా చెప్పాను సార్ విత్ యువర్ పర్మిషన్ అంటే చెప్పు అని చెప్పారు. చెప్పేసరికి నేను చెప్పానండి నేను కనడానికి అమ్మ కావాలి, నేను కొనడానికి భార్య కావాలి, నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపును పెట్టడానికి మాత్రం ఆడది వద్దా? ఏ వీటితో జై కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బీ బోర్న్ ఫ్రమ్ ది మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడదాన్ని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. ఛీ, బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆడదాన్ని ఇంట్లోనో నడుగుమ్మంలో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. బినా స్త్రీయ జననం నాస్తి, బినా స్త్రీయ గమనం నాస్తి, బినా స్త్రీయ లోక నాస్తి, బినా స్త్రీయ సృష్టి ఏవం నాస్తి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేని లోకం లేదు, అసలు స్త్రీ లేని సృష్టియే లేదు. అయిన వాళ్ళకే సమస్య వస్తే అర నిమిషం ఆలస్యం చేస్తానేమో కానీ అదొక ఆడపడుచుకే సమస్య వచ్చినట్టే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. సూపర్ యాక్టర్ లక్షణాలు కూడా ఉన్నాయిగా, ఏమైనా ట్రై చేస్తున్నారా? ప్రస్తుతానికంటే ఇప్పుడు కమిట్మెంట్స్ ద్వారా ఉన్నానండి కొద్దిగా, అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా వెయిట్ తగ్గడం స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇమ్మీడియట్ మ్యూజిక్ మీద వర్కౌట్ చేస్తాను ప్రెసెంట్. అందు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను నో స్పాయిలర్స్ నేను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను. ఓకే, అంటే నా సోషల్ మీడియా అకౌంట్స్లో పెడతాను. మెయిన్ ఏంటంటే అండి ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చేస్తున్నాను, అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ మధ్య రెండు మూడు స్క్రాచెస్ కూడా పాడాను. ఇదండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా ఎట్లాంటి కంటెంట్ దింపాలనే. అంటే ఒకప్పుడు సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి ఒక సెలబ్రిటీ కానీ ఒక టాలెంట్ తెలియాలంటే టైం పట్టేది, బట్ ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లుక్ ఏది అవసరం లేదు విత్ టాలెంట్ ఉంటే అని ప్రూవ్ చేస్తున్నారు మీలాంటి స్టార్స్, అప్కమింగ్ స్టార్స్. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ ఒక ఫీట్ని సపోర్ట్ చేసినప్పుడు ఆడియన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. అంటే ఇప్పుడు కూడా లైక్ ఇంకా ఆడియన్స్ కూడా మంచిగా ఇప్పటికీ ఆదరిస్తున్నారు. కంపోజింగ్ కూడానా? అయ్యో కంపోజిషన్ అంత లేదండి యాక్చువల్లీ ప్రస్తుతానికి. సింగింగ్ వర్క్ చిత్రమ్మ గారితో పాడినప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. ఎందుకంటే చిత్రమ్మ గారితో యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే అప్పటిదాకా మ్యామ్ సాంగ్స్ వినడం తప్ప మ్యామ్ ముందు జడ్జ్మెంట్, అంటే మ్యామ్ ఇచ్చే కాంప్లిమెంట్స్ తీసుకోవడం, మ్యామ్ ముందు పర్ఫామ్ చేయడం, మ్యామ్తో కలిసి పర్ఫామ్ చేయడం అంటే అది చాలా అరుదుగా దొరికే అదృష్టం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అదండి అది మాటలే చెప్పలేండి. రిహార్సల్ చేసినప్పుడైతే అంటే ఒక లెజెండ్లా కాకుండా ఒక కోసింగర్గానే మ్యామ్ నాకు సజెషన్స్ ఇవ్వడం, ఇట్లా ఎప్పుడైనా కొత్త లైన్ ఏమైనా తప్పు వచ్చినా ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం. అసలు నిజంగా ఇట్లా పాడుకుంటే మ్యామ్ తెలుగు మాట్లాడడం వచ్చు, మ్యామ్ నా తెలుగులోనే వాడతాను మ్యామ్ ఇప్పుడు. ఇలా పాడకూడదు ఈ లైన్లో, ఇట్లా ఈ ఫీల్ అనేది ఇవ్వాలి, ఇంకా ఎక్స్ప్రెషన్ అనేది ఈ లైన్లో ఎక్స్ప్రెషన్ వేరుంది, అదొకసారి బాగా విని ఒకసారి చూడు అన్నట్టు చెప్పడం కానీ, మ్యామ్ పాడి చూపించారు ఇట్లా పాడాలని చెప్పడం కానీ, అంటే అట్లా అంటే అంత పెద్ద లెజెండ్ అయ్యుండి కూడా ఒక కోసింగర్గానే మ్యామ్తో నేను పాడాను. అంటే రిహార్సల్ చేయడం కానీ పాడడం కానీ ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అట్లా అంటే అప్పటికీ సెట్లో కూడా కొంతమంది అనుకున్నారంట లైక్ ఒకసారి జయంత్ చిత్ర మ్యామ్తో పర్ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని సెట్లో అనుకున్నారంట అప్పుడు తమిళ షోలు చేసినప్పుడు. అట్లా వాళ్ళ ఆనందం వాళ్ళ ఫేస్లో అయితే ఇంకా ఆనందాలకి అవతలు లేకుండా పోయింది ఆ రోజు.
చిత్రమేమతో అబ్బా నా కోరిక తీర్చవచ్చారంటే తమిళ్ చెప్పారు చిత్రమేమ కూడా సేంది పాట వేయాలా అది బోధం అన్నట్టు అట్లా చెప్పి అప్రిషియేట్ చేశారు. అట్లా నిజంగా అంత అంత పెద్ద లెజెండ్ తో పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా నాకు దొరికింది. తన పాటల్లో బాగా ఇష్టమైన సాంగ్ ఏమన్నా? ఇంకొంచెం అనుకున్నా ఇక చాలే అన్నానా, వదలమంటే ఏమిటర్థం వదిలి పొమ్మనా, పనిమాల పై పైన పడతావేం పసుకోనా, ముద్దు మీరుతున్న పంతం హత్తులోనే ఆపన, మగువ మనసు తెలిసేనా మగజాతికి మొనలి మొగలు తగిలేనా, లేత సోయగానికి కూతదేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన, నేనే నేనుగా లేనే లేనుగా ఓ నా కన్నులా నీదే వెన్నెలా. మీ ఫ్యామిలీలో సింగర్స్ అంటే ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా మీ బ్రదర్ కాకుండా? మా నాన్న అమ్మ ఇద్దరు సింగర్స్ అండి. ఓ, అంటే నాన్నగారు కూడా ఈవెంట్స్లో పాడేవాళ్ళు, అంటే ప్యారలల్గా ఒక పక్క జాబ్ చూసుకుంటూ ఇంకో పక్క మధ్య మధ్యలో ఈవెంట్స్ కూడా చేస్తుండాలి వైజాగ్లో ఉన్నప్పుడు. అట్లా అంటే మా అంటే వైజాగ్లోనే కాదు ముందు నుంచి కూడా, అంటే మా నాన్న నుంచి నాకు టాలెంట్ వచ్చింది. మీకు బాగా పేరు తెచ్చిన మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా పాడతారా మాకోసం? విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాల, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాల, వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓబాల. సూపర్, థ్యాంక్ యూ. సిద్ శ్రీరామ్లా కూడా పాడతారు మీరు, అంటే మీరు ఏ సింగర్ సాంగ్ అయినా వాళ్ళలాగా ఇమిటేట్ చేసి పాడగలరు అన్నది ఎలా, అది ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా మీరు? అండి ప్రాక్టీస్ యాక్చువల్లీ, అంటే ఎక్కువ టైం కాదు, జస్ట్ ఆ సాంగ్ వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఫీల్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. సిద్ శ్రీరామ్ ఏదన్నా మంచి ఫేమస్ సాంగ్ మీకు బాగా నచ్చిన సాంగ్? అలకడలిల్ నడువే అలందిడవా తనియే పడగణవే ఉనగే పాతేన్ కన్నే, புதே மனதில் விழுந்தேன் புதந்திடுவாயிருந்தேன் புருநகையே இருந்தேன் மீட்டா என்னை, விண்ணோடும் மண்ணோடும் வாடும் பெருமூஞ்சல் மனதோறும் கண்பட்டு நூல் விட்டு போகும். வா சூப்பர். అసలు కళ్ళు ముసుకుని వింటే నాకు తను వాయిస్ లానే అనిపిస్తోంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇంకా లేటెస్ట్ హిట్స్ ఏదైనా ఒక మంచి పాట మాకోసం. అన్యాయంగా మనసుని కెలికావే అన్నమ్మనేసి నిన్నే చూసేలా, దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా, రంగా గో రంగా నా కలలను కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే, చించి అతికించి ఇరికించి వదిలించి నా బ్రతుకుని చెడగొడితివి కదవే, కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి, కురులావి కళావతి కుళ్ళా పొడిసింది చాలుతి, కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వేగతే నువ్వేగతి, కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి, వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపుల మీదకి దూకినాయా ఏందే నీ మాయా, ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మనకి లైఫ్లో ఒకనొక టైంలో కొందరు వ్యక్తులు ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు కదా, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ అలాగే మీరు ఈ ఫీల్డ్లో ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు ఎవరు? నా లైఫ్లో ఇన్స్పిరేషన్ అయితే మా నాన్నగారే అండి. ఇంకా సింగింగ్కి వచ్చేసరికి ఇన్స్పిరేషన్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా మనో గారు, ఇంకా దాని తర్వాత ప్రజెంట్ జనరేషన్లో అంటే కార్తిక్ సార్ ఇంకా శంకర్ మదన్ సార్ అంటే చాలా ఇన్స్పిరేషన్. ఆల్మోస్ట్ అన్ని జానర్స్ టచ్ చేశారు కదా, ఫోక్ పాడారా మీరు? పాడానండి, అంటే ఈ షోలోకి వచ్చేసరికి ఫోక్ పాడలేదు, అంటే నార్మల్గా నేను నాది మిగతా షోస్లో అయితే ఫోక్ సాంగ్స్ కూడా పాడాను, లైక్ హే చంద్రముఖి హే
ఉట్టి మీద కూడు పుచపతోడు, హే ఉట్టి మీద కూడు పుచపతోడు, వడ్డించు నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచిపోవతో చినమ నాకు. హే ఉట్టి మీద కూడు పుచపతోడు, వడ్డించు నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచిపోవతో చినమా. గట్టు మీద తోనిగే పడదామా, కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా. కోల అకోల అకోల గల, కోల అకోల కోల కోల గల, కోల అకోల అకోల గల, గోల కోల 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 గల, ఏ కోల అకోల అకోల గల, కోల అకోల గోల కోల గల, కోల అకోల అకోల గల, గోల 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 కోల కోల గల. సూపర్, థ్యాంక్ యూ అండి. జయంత్లో మీకు నచ్చేది? నచ్చింది. సరే, ఐ లవ్ టు బి మై సెల్ఫ్, అదే నాకు ఇష్టం. ఇంకా నచ్చలేదంటే ఈ విషయం కొంతమందికి నచ్చట్లేదు, అదే నాకు నచ్చదు. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు ఎప్పటికీ, ఐఎమ్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్ అండ్ నాని సార్ అండి. ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్ గారిలో ఏమి ఇష్టం, నానిలో ఏమి ఇష్టం? రజనీ సార్లో అంటే యాక్చువల్లీ సార్ స్టైల్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అంటే చిన్నప్పటి సార్ సినిమాలు చూస్తున్నాను, కానీ శివాజీ నుంచి నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయాను సార్కి. అంటే నాకు అట్లా ఎక్కేసింది ఆ సినిమా. రజనీ సార్ అంటే ఆ స్టైల్స్ కానీ, మ్యానరిజమ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఉండే, ఆయన సింపుల్ సింపుల్ మ్యానరిజమ్స్ ఉంటాయి అన్న, మరీ అది పెద్ద కష్టపడే, అంటే ఆయన మేనరిజమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్లెస్గా అనిపిస్తాయి. అంటే ఓన్లీ ఈ మేనరిజమ్స్తోనే ఆయన ఇంతమంది ఇంతమంది ఆడియన్స్ని ఆకట్టుకున్నారు, ఇంతమంది ఫ్యానిజం సంపాదించుకున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. నేను అప్పటి నుంచి ఆయన స్టైల్ ఏదైనా చేసి చూపిస్తారా మాకోసం? ఇట్లా ఇట్లా స్టైల్ కూర్చోవడం కానివ్వండి, మెయిన్ మెయిన్ స్టైల్ అది కానివ్వండి. ఇంకా ఆయన డైలాగ్ డెలివరీలో కూడా, ఆయన డైలాగ్ డెలివరీలో కూడా మేము శివాజీలో చిన్న చిన్న సీన్స్లో కానీ, అంటే అదే అడ్వాన్స్ కానీ కారు ఉంచుకోండి అంటే, అదే ఇరకాటంలో పెట్టారంటే, అయ్యో నాకు అది ప్రాబ్లం కాదండి, నేను పుట్టేటప్పుడు కారులో పుట్టానా, చిన్నప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాడిని, బస్సులో ప్రయాణించాను, మీరు కేసు గెలిచండి అది చాలు అని, అంటే ఆ సింపుల్ డైలాగ్స్ కానివ్వండి. ఇంకా లైక్ క్లైమాక్స్లో ఇట్లా సుమన్ గారి ముందు ఇట్లా కాయిన్ ఇసిరి, ఇది కూడా నువ్వు తీసుకుపోలేవు నాన్న డైలాగ్ చెప్తారా? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? వీళ్ళు వీళ్ళిద్దరికి ఆల్ టైమ్ ఫ్యాన్ నేను, తమన్నా గారు ఇంకా కీర్తి సురేష్ గారు. ఓకే, ఫేవరెట్ సింగర్? సిద్ శ్రీరామ్ గారు, ఇంకా అనురాగ్ కుల్కర్ణి అన్న, ఇంకా అలాగే అర్మాన్ మలిక్ గారు, ఇంకా మెయిన్ నకాశ సార్ అంటే వీళ్ళు నలుగురు అంటే చాలా ఇష్టం నాకు. కన్నడలో అవనే శ్రీమన్నారాయణ కన్నడ సినిమా ఉందండి, తెలుగులో కూడా డబ్ అయితే ఆ పాట కన్నడలో నాకు చాలా ఇష్టం. అనురాగ్ అన్న పాడింది లైక్ ఆహా వందను భగవందన వర్షను కన్నీగెరెపాను యా నిన్ను జగదోధార సుకుమార నమగిందే గంధ సరదార నిన్న ఒరిజినల్ ముగవలోరనా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ. ఇదండి అంటే ఒకటి రెండు తప్పున్నాయి కానీ సాంగ్ అయితే ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. నన్నే పాడిన వన్ ఆఫ్ ది సాంగ్స్లో అనరాగన్నది. ఇంకా అట్లాగే మళ్ళీ అర్మాన్ మలిక్ సార్ కూడా ఒక ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది పాడుతున్నప్పుడు, నిన్నలా నిన్నలా చూశాను కానివ్వండి, నిన్నలా నిన్నలా చూశాను కళ్ళలో కళ్ళలో దాచాని రెప్పలే వేయనంతగా కనుల పండగే నిన్ను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా. ఒకవేళ ఏ జానర్ ఎంచుకోవాల్సి వస్తే ఏ జానర్ ఎంచుకుంటారు మీరు ఒకవేళ పాడాల్సి వస్తే? వన్స్ అపాన్ టైంలో అదే బ్రేకప్ బ్రేకప్ అట్లాంటి కొద్దిగా ఫోకస్ టైప్ సాంగ్స్ అయితే ఓకే అనుకుంటాను. ఒక మంచి పాట బిర్యానీ అయ్యే సెలెక్ట్ చేసుకుంటారు? బిర్యానీ అంటే ఇష్టం అండి, కానీ ఫస్ట్ అయితే మంచి పాట అండి, మంచి పాట పాడి
తర్వాత తినాలంటే బిర్యానీ ఫ్రైడ్ రైస్ తినేస్తాను. జయంత్ని ఫ్యూచర్లో ఎలా చూడొచ్చు, అంటే యాక్టర్గా చూస్తామా లేకపోతే సింగర్గా చూస్తామా ఏంటి? ప్రజెంట్ అయితే సింగింగే అండి. ప్రజెంట్ ఫ్యూచర్లో మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా యాక్టర్ అవుతుంది, దాంట్లో తేడా లేదు, కానీ టైం పడుతుంది అంతే. సీరియస్ క్యారెక్టరా లేకపోతే ఫన్నా? నాకైతే మెయిన్ మాస్ పల్చా అండి. ఒకేసారి రజనీకాంత్ గారు శంకర్ గారు ఇచ్చారనుకోండి, ఆఫర్ ఎట్ వెళ్తారు మీరు? ఇది చాలా ఇరకటమైన క్వశ్చన్ అండి. ఒక పక్క నా ఫేవరెట్ యాక్టర్, ఇంకో పక్క నా ఫేవరెట్ డైరెక్టర్, ఇద్దరు ఇస్తే మేబీ వీళ్ళిద్దరు కలిసి మల్టీ స్టార్ అయితే ఇంకా బెటర్, మల్టీ స్టార్ అని చెప్పేసి. చిరంజీవి గారి ముందు పాడారు, బాలయ్యబాబు ముందు పాడారు, సో ఎట్లా అనిపించింది? వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు? రెండు కళ్ళలో ఏది ముఖ్యమంటే ఏం చెప్పలేమండి. సరే ఇద్దరు పిలిచారు అనుకోండి షోకి, ఒక ఛానల్ నుండి ఒకళ్ళు, ఒక ఛానల్ నుండి ఒకళ్ళు, ఒకే టైంలో ఎట్ వెళ్తారు? ఇద్దరు కలిసే ఉన్న ఒక షోలో వెళ్తాం అని ప్లాన్ చేస్తున్నా. మీకోసం ఎట్లా కలుస్తారు? అయ్యో నా కోసం కాదండి, ఒకవేళ యాదృచ్ఛికంగా వాళ్ళిద్దరు ఒకే చోట కలిసి ఉండి అప్పుడు నన్ను పిలిచారనుకోండి, అప్పుడు ధారాళంగా వెళ్ళచ్చు, లేకపోతే ఆలోచించాల్సిందే అండి. ఉషా ఉత్తప్ గారు అండ్ చిత్రమ్మ గారు ఎవరు బెస్ట్ అనిపిస్తారు మీకు? ఒక మెలడీ టైప్ సాంగ్ పాడాలంటే చిత్రమ్మ గారితో, ఒక పాప్ సాంగ్ పాడాలంటే ఉషా ఉత్తప్ గారితోనండి. లాలా కూడా అంబర్ పెట్ట మల్లె పల్లి మల్లక పెట్ట టిల్లు అన్న డీజే పడితే టిల్లా టిల్లా ఆడాలా ఎమ్మెల్యే సన్న దావత్లా బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించాక్ డించాక్ దుంకాలా డిజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిను మారు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు బెస్ సర బెంచి కొట్టు బాక్సులు బల్గే తట్టు డిజే టిల్లు పేరు వీడి సౌండే వేరు పెగ్గేసి కొట్టిండంటే దద్దరులు డాన్స్ ఫ్లోరు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు డిజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదొట్టు. తెలుగు ఇండియన్ ఐడల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మారుతి అన్న, రేణు అన్న, శ్రీనివాస్ అన్న, ఇంకా అలాగే మా పంజాబ్ అతను జస్కరణ్, వీళ్ళందరూ. ఇంకా లైక్ ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్లో కూడా నాకు బాగా క్లోజ్ అంటే లైక్ లాలస, అదితి, వైష్ణవి, వాగ్దేవి, మాన్య, ఇట్లా ఉన్నారండి క్లోజ్గా ఇప్పటికీ. అప్పుడు ఒపీనియన్ తీసుకోవాల్సి వచ్చింది కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు, అప్పుడు ఏమనిపించింది ఫస్ట్ థాట్ మీకు ఏమొచ్చింది శ్రీనివాస్ పేరు అనుకున్నప్పుడు మైండ్లో? అంటే నేను శ్రీనివాస్ అన్న పేరు చెప్పడానికంటే ఒకటే రీజన్ అండి, నాకు శ్రీనివాస్ అంటే ముందు నుంచే ఇష్టం. ప్లస్ ఆ అన్న పేరు చెప్పడానికి గల రీజన్ అయితే ఒకటే అండి, అంతకుమించి నేను ఇంకేం పెట్టుకోలేదు యాక్చువల్లీ. అంటే పెద్ద రీజన్ ఏం లేదు అన్న పేరు. ఏంటంటే ఆ టైంలో మధ్యలో అన్నయ్య మార్క్ పర్ఫార్మెన్సెస్ నాకు కనబడలేదు. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్కి మధ్యలో కొద్దిగా డ్రాస్టికల్లీ కొంత తక్కువ అనిపిస్తుంది, అందుకే అన్న పేరు చెప్పాను తప్ప. లేకపోతే నాకు అన్న అంటే ముందు నుంచి ఇప్పటికీ ఇష్టం, అన్నయ్యతో ఇప్పటికీ నేను టెస్ట్ ఇప్పటికీ మంచిగా మాట్లాడుకుంటాం మేము. ఓకే, కానీ కొద్దిగా పర్ఫార్మెన్సెస్ డౌన్, అంటే డౌన్ అని కాదు కానీ నాకు అంత అనిపించలేదు మధ్యలో పర్ఫార్మెన్స్, అన్న అందుకే అన్నయ్య పేరు చెప్పాల్సి వచ్చింది. మీరు మీ బ్రదర్ కూడా పాడతారని చెప్పారు కదా, సో ఎవరు బెస్ట్ మీ ఇద్దరిలో? నన్ను అడిగితే నేను వాడి పేరు చెప్తాను, వాడిని అడిగితే నా పేరు చెప్తాడు, అంతే. చాలా తెలివైన ఆన్సర్. అంటే ముందు నుండి ఈ అండర్స్టాండింగ్ లో ఉన్నారా మీ ఇద్దరు? అవునండి, అందుకే మేము అన్నదమ్ములం అయ్యాము. ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో సక్సెస్ అందుకోవడం అంత ఈజీ అయితే కాదు. బట్ మీకు అట్లా ఏదైనా ఎదురయ్యాయా, ఎలాంటి అనుభవం అయినా చూసారా? ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, తొక్కేద్దాం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అవన్నీ ఓవర్కమ్ చేసి మనం అనుకున్న దాని మీద ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాం అనేదే మ్యాటర్. మెగాస్టార్ గారితో వర్క్ చేసినప్పుడు మీరు ఆయన ముందు పాడినప్పుడు ఆ జర్నీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? వెరీ వెరీ హ్యాపీ అండి. చేసినప్పుడు చెప్పాను కదా, అది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అది ద లెజెండ్స్ ముందు, ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమా, లైక్ చిరంజీవి గారి ముందు కానివ్వండి, బాలయ్య గారి ముందు కానివ్వండి. చిరంజీవి గారి ముందు అంటే యాక్చువల్లీ ఫస్ట్ మేము ఐదుగురు మెడలీస్ పర్ఫామ్ చేసినప్పుడు, అంటే సోలో సోలో మెడలీస్ అప్పుడు నేను ముఠామేస్త్రి సాంగ్ పాడాను. పాడినప్పుడు సార్ నా డ్యాన్స్కి చాలా ఇంప్రెస్ అయిపోయారు, అంటే నా సింగింగ్ ఇంకా డ్యాన్స్ కూడా నీ బాడీలో గ్రేసు అసలు అలా చూసి ఇంప్రెస్ అయిపోయి మొత్తం ఎంజాయ్ చేసి చూస్తున్నారు నన్ను. చూసినసరికి అప్పుడే నా మెడలీ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ త్రీ సాంగ్స్ అదే అండి, రామ చిలకమ్మ, కొడితే కొట్టాలి, రామడు లడ్సు కుమ్ముడు చేసాం కదండి. ఆ పర్ఫామ్ చేసిన తర్వాత సెట్ మొత్తం విసిల్సి పడ్డాయి నాకు, అంతా విసిల్సి పడింది. ఇంకా ఎవ్రీ వన్ అజస్ షౌటింగ్ జయన్ జయన్ జయంత నరుస్తూనే ఉన్నారు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత. సార్ కూడా లైక్ జడ్జ్మెంట్ ఇస్తూ లైక్ చెప్పారు, నీ సింగింగ్ కానండి, నీ బాడీలో ఆ గ్రేస్ అది చెప్పండి చెప్పండి, చాలా బాగాడు బాబు, అంటే నీ బాడీలో ఆ గ్రేస్ చూస్తురా ఖచ్చితంగా ఫ్యూచర్లో అవుతావు అని సార్ చెప్పడం కానివ్వండి. తర్వాత నేను కూడా సార్ చెప్పాను, అంటే మీ డ్యాన్సెస్ ఇన్స్పైర్ అయిన కొన్ని కోట్ల మంది జనాల్లో నేను ఒకటి సార్, అంటే నువ్వు పాటలు బాగా బాగుపడుతున్నావు సంతోషం, కానీ అబద్ధాలు కూడా ఇంత అందంగా చెప్తావు నువ్వు,
ఏంటి నేను చూడలేదనుకున్నావు, నువ్వు మాట్లాడిన మాటలు వినలేదు అనుకున్నావు అని చెప్పి సార్ రజనీ సార్ స్టైల్లోనే నడుచుకుంటూ చేతికి వచ్చారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ అట్లా వస్తారని. అంటే చిరంజీవి గారు రజనీ సార్ స్టైల్లో నడుచుకుంటూ రావడం, మళ్ళీ తను నా ఫ్యాన్ కదండి రజనీకాంత్ ఫ్యాన్ సార్ ఇట్లా అలగడం, అంటే ఒక పరంగా అలుగుతూ ఆయన కళ్ళద్దలిసేసారు కింద చాలా హర్ట్ చేసావు చెప్పి కళ్ళద్దలిసిరి ఆయన కళ్ళద్దలు గిఫ్ట్గా ఇచ్చారు నాకు. ఇచ్చి నా తరఫున గిఫ్ట్ ఆయన కళ్ళద్దలు వేసుకొని తర్వాత మళ్ళీ నాకు ఇచ్చి రజనీకాంత్ స్టైల్ వేసుకొని చూపించని చెప్తే నేను కూడా రజనీ స్టైల్ వేసుకొని చూపించేసరికి అవి ఇప్పుడు తేలేదు, ఇంట్లో భద్రంగా ఉంచుకున్నాను. యాక్చువల్లీ సార్తో నేను డ్యాన్స్ చేశాను భలే భలే బంజారా సాంగ్ రాశారు ఆ పాటలో అదే లైక్ రామ్ చరణ్ గారి తొడ మీద చిరంజీవి గారు కూర్చున్నట్లు స్టెప్ వేస్తారు కదండి, నేను చిరంజీవి గారు స్టెప్ వేసాము అంటే అది కూడా ఎడిటింగ్ లో తీసేశారు. ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ మూమెంట్ అండి. సార్తో డ్యాన్స్ చేయడం అందరు షాక్ అయినా, మా ఇద్దరినే చూడడం అసలు ఏంటి నీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు. అంటే ఆ రోజు మొత్తం అదే నడిచింది టాపిక్, సెట్ లో కూడా మొత్తం అదే చెప్పుకుంటున్నారు. ఆయన సాంగ్ మీరు పాడారు కదా మంచి వైరల్ అయింది, మీరు మీ బ్రదర్, సో ఆ పాట ఒకసారి పాడతారా? వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా, ముక్తికే మార్గం చూపేమని కరుణిక, అల్లదే అందిన ఈ చిరుగంటిక, నమక చమకాలే ఎదలయలే కీర్తన చేయగా, యమక గమకాలే పదకతులే నర్తన చేయగా, ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా, విలసంగ శివనందలరి మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి, బం బం బోలే శంఖం మోగెలే ఢం ఢం డోలే చెలరే గిందిలే, దత్తిన కదిందరువై సందడి రేగని పొద్దులరుగని పరుగై ముందుకు సాగని, విలసంగ శివనందలహరి మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి. సూపర్. ఫైనల్గా మీ డ్రీమ్ ఏది తెలుసుకోవాలనుకుంటున్నాను? నా ప్రజెంట్ డ్రీమ్ అంటే అండి, ప్రజెంట్ అయితే సింగింగ్ ఫీల్డ్లోనే కొనసాగుతున్నాను. సింగింగ్ ఫీల్డ్లో ఉంటూ ఇంకా కొద్దిగా ఫిట్నెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి దాని తర్వాత యాక్టింగ్ ఫీల్డ్లో దిగాలనే కోరిక, పెద్ద హీరో అవ్వాలనేది ఫ్యూచర్లో. ఓకే, లైక్ బోడా జయంత్ మాధుర్ అనే పేరు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగిపోవాలనేది నా ఆశ. ఆల్ ది బెస్ట్ అండి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ వెరీ మచ్. సో జయంత్, సిగ్నేచర్ స్టూడియో మోటో తెలుసు కదా? అయ్యో వై నాట్ అండి, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే ఒక రైతు వల్లే మన అన్నం తినగలుగుతున్నాం, ఒక జవాన్ వల్లే మనంత సేఫ్ ఉండగలుగుతున్నాం, మనం ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నాం.